గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని పాలకులే హరించేస్తుంటే, భరోసా కల్పించాల్సిన వాళ్లే బాధ్యతారాహిత్యంగా పనిచేస్తుంటే, న్యాయం కోసం సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? జరిగిన జరుగుతున్న వంచనపై తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఏపీలో కొత్తగా ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ఒక నేత మాట్లాడిన మాటలు వింటే వైసీపీకే రాజ్యాంగం పైన, న్యాయ వ్యవస్థ పైన, చట్టాలపైన వారికి ఎంత గౌరవం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలకు వ్యతిరేకంగా వెళ్తే ఏంటట అనే రేంజ్లో ఆ గౌరవ సభ్యుని వ్యాఖ్యలు ఉన్నాయంటే దాన్ని ఏమనాలి? కోర్టులపైన, విపక్షాలపైన ఆయన మాట్లాడిన మాటలు యథాతథంగా మన నోటితో చెప్పలేం, కానీ తమను ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేది ఆయన మాటల్లో ధ్వనించిన అర్థం. నిజంగానే ఆ ఎమ్మెల్సీ చెప్పింది నిజమేనేమో అనేలాగే ఏపీలో పరిస్థితులున్నాయి. బీసీలపై, దళితులపై వరుసగా దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఓటు వేసి గెలిపించిన వాళ్లను పట్టించుకోలేని స్థితిలో ప్రభుత్వ పెద్దలున్నారు. అంటే దీనర్థం తమను ఎవరూ ఏమీ చేయలేరు అనే కదా. విశాఖలో డాక్టర్ సుధాకర్పై పిచ్చివాడనే ముద్ర వేశారు, అంటే ఆయన ఏమీ చేయలేరనే కదా. రాజమండ్రిలో దళిత యువకుడికి శిరోముండనం ఘటనలో తూతూ మంత్రంగా వ్యవహరించారు, అంటే దాడి చేసింది అధికార పార్టీ నేత అనే కదా. చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని ఓ యువకుడిని కొట్టి చంపేశారు, అంటే ఆ కుటుంబం తరఫున ఎవరూ మాట్లాడలేరనే కదా. గుంటూరు జిల్లాలో ఓ గిరిజన మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు, అంటే ఆ కుటుంబం తరఫున ఎవరూ మాట్లాడరు అనే కదా. ఇటీవల ఓ దళిత బాలిక అత్యాచారానికి గురైంది, ఈ కేసులో ఆమెకు న్యాయం జరగలేదు. అంటే తమను ఎవరూ ఏమీ చేయలేరనే కదా. శ్రీకాకుళంలో దళిత యువకుడిపై పోలీసుల దాడి దేనికి సంకేతం? అతని తరఫున ఎవరూ మాట్లాడకూడదనా? ఇలాంటి ఉదాహరణలు ఒకటి కాదు, రెండు కాదు, పదుల కొద్దీ ఉన్నాయి. ఎక్కడ బాధితుల పక్షాన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నిలబడలేదు. అసలు ఇంత దారుణాలు జరుగుతున్నా, ఇంత ఘోరం జరుగుతున్నా దళిత సంఘాలు కనీసం ప్రశ్నించలేకపోతున్నాయంటే వాళ్ల గలాలకు కళ్ళెం వేసి బెదిరిస్తోంది ఎవరు? ఈ తాజా పరిణామాలు చూస్తుంటే పాలకుల అసలు రంగు నెమ్మదిగా బయటపడుతోందని అనుకోవాలా? ప్రతి విషయంలో న్యాయం కోసం కోర్టులకు వెళ్లాల్సిందేనా? ఏపీలో సామాజిక న్యాయం కోసం గలమెత్తితే అరెస్టులు తప్పవా? రాష్ట్రం ఎటుపోతోంది? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఎస్, అవును, పండుల రవీంద్రబాబు గారు చెప్పింది నిజమే. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవిస్తారనుకున్నారు, కానీ ఆయన ఎంపీగా ఏం చేశారో తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బహుమానం ఇచ్చారనుకుంటున్నారు. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మీకు వచ్చిన హక్కులు. మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడానికే ఇంత భజన చేయాలా? ఎవరు వేరే వాళ్ళని తిట్టాలా? జడ్జిలను తిడతారా? ఏమవుతోంది అసలు మీకు? అసలు మీ నాయకుడిని జైలుకు పంపించింది కూడా న్యాయస్థానమే, మళ్ళీ బెయిలిచ్చింది కూడా న్యాయస్థానమే. మీకు న్యాయస్థానం బెయిలిచ్చింది కాబట్టి ఆ బెయిలిచ్చిన న్యాయమూర్తుల్ని, ఆ న్యాయస్థానాన్ని ఎవరూ కించపరుస్తూ పోస్టులు పెట్టలేదు, మీలాగా ఎవరూ చేయలేదు. ఎందుకు ఇంత స్థితికి దిగజారుతున్నారు? గౌరవనీయ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మీరు గెలుస్తున్నారు, ఎంపీగా అయినా ఎమ్మెల్సీ అయినా. దయచేసి ఆయన గౌరవాన్ని నిలబెట్టండి, ఆయన వారసుడిగా తలదించుకునేలాగా పని చేయకండి. మీరు ఎలాగో తలెత్తుకునేలాగా చేయరు మీరు. మరి ఏం చేస్తా ఉన్నారు? ఇవన్నీ మాట్లాడటానికి మనతో శోభారాణి గారు, అడ్వకేట్గా సంబోధిస్తాను, విశ్లేషకురాలు మన గుంటూరు నుంచి ఉన్నారు, అలాగే మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు రాజధాని శ్రీనివాస్ గారు ఉన్నారు. మరికొద్దిసేపట్లో కుండబద్దలు జాయిన్ అవుతారు. శోభారాణి గారు నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం నిజమే, పండుల రవీంద్రబాబు గారు అబద్ధం ఏం చెప్పలేదు, వాస్తవాలే మాట్లాడారు. మీరు విశాఖపట్నంలో సుధాకర్ని, ఓ పిచ్చి డాక్టర్ని ముద్ర వేస్తే ఎవరింటిగా పీకలేకపోయారు. మీరు ఒక దళిత మహిళని వివస్త్రం చేసి అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ మీద ముందు పడేసి వెళ్తే కూడా, అవును మేడం, మీరు ఎవరిని పీకలేకపోయారు. మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని, ఒక కానిస్టేబుల్, ఆయన ఏ సామాజిక వర్గం మీకు తెలుసు, కొడితే చచ్చిపోయారు మేడం. అవును, మీరు ఎవరిని పీకలేకపోయారు. నిన్న నకరేకల్ మండలంలో మేడం సిగ్గుతో తలదించుకోవాలి మనం, ఒక గిరిజన మహిళని ట్రాక్టర్తో శ్రీనివాసరెడ్డి గారు తొక్కి చంపించేశారు. అవును మేడం, మనమేం పీకలేకపోయాం. అనితారాణి గారి విషయంలో మనమేం పీకలేకపోయాం. శిరోముండనం చేస్తే మేడం నిజంగా చంపేసినట్టే మేడం, దానికన్నా అవమానం. నిజమే మేడం, మనమేం చేయలేకపోయాం, ఎవరింటిగా పీకలేకపోయాం, ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాం.
నిజంగా జర్నలిస్ట్గా సిగ్గుపడుతున్నాం మేడం మేమంతా. ఎస్, ఇక్కడ ప్రియాంక రెడ్డి గారి అత్యాచారం తర్వాత ప్రియాంక రెడ్డి గారిని అత్యాచారం చేస్తే నలుగురు చచ్చిపోయారు మేడం ఎన్కౌంటర్లో, కానీ అక్కడ ఎవరు చచ్చిపోలేదు మేడం, హాయిగా తిరుగుతున్నారు మేడం. ఏం చేయలేకపోయాం మేడం మనం, సిగ్గుతో తలంచుకుంటున్నాం మేడం మనం. ఎవరు మాట్లాడలేదు, ఏ ఛానల్లో మాట్లాడలేదు, ఏ పేపర్లోనూ రావడం లేదు. అంత భయంకరంగా ఉందా మేడం? వైసీపీ అంటే అంత భయపడుతున్నారా? ప్రభుత్వం అంటే అంత భయపడుతున్నారా? పోలీసులు అంటే అంత భయం ఉందా? ఎందుకు మేడం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇంకా అమలు పరుస్తోందని ఊరికే జబ్బలు పరచుకోవడానికి? అలాగే ఇంతమంది దళితులు అత్యాచారానికి గురైతే, ఇంతమంది ఇబ్బంది అయితే, ఇంతమందికి అవమానం చేస్తే ఎక్కడున్నారు మేడం రవీంద్రబాబు గారు? ఎక్కడున్నారు మేడం సుచరిత మేడం గారు? ఎక్కడున్నారు మేడం సుధాకర్ బాబు గారు? వీళ్ళంతా మరంట ఆపరేషన్ చేస్తే, శ్రీదేవి గారు చెప్తున్నారు, ఉండవల్లి శ్రీదేవి గారు ప్రముఖ డాక్టర్ మేడం, నాకు తెలిసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎంత డాక్టరో ఆమె కూడా అంత డాక్టర్, అంత గొప్ప డాక్టర్. ఆపరేషన్ చేసిన గుండె జగనన్నని కొట్టుకుంటుందంట మేడం, నిజమా? జొన్నలగడ్డ పద్మావతి గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే అయ్యారు, గొప్ప వనిత అనుకున్నాం మేడం మేము, కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు? అలాగే డిప్యూటీ సీఎం గారు పుష్పశ్రీవాణి గారు మేడం, గొప్ప కుటుంబం, అన్నం గురించి మెతుకుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు గుడిగోడ కట్టిస్తున్నారట. ఏమవుతుంది మేడం? ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం? ఎందుకు నిలదీయలేకపోతున్నాం? అంటే దళితులు చనిపోతే పర్వాలేదా? అవమానాలు పాలైతే పర్వాలేదా? ఏమిటి ఈ సమాజం మేడం? సార్ చెప్పండి. మీరు వేసిన ఈ వరుస ప్రశ్నలకు సమాధానం లేని రాష్ట్రంగా, ఆ రాష్ట్ర ప్రజలంగా బ్రతుకుతున్నందుకు యావత్తు ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ యొక్క యావత్తు ప్రజానీకం గురించి మనం జాలిపడాలో, బాధపడాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తిరగబడండి అని చెప్పేదానికి పునాది వేశారని నేనైతే చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను సార్. మీరు ఒక లిస్టు ఇచ్చారు సార్, ఏం పేకలేకపోయాం, ఏం పేకలేకపోయాం, ఏం పేకలేకపోయాం, ఇన్ని జరుగుతున్నాను. ఇంకా పేకలేకపోయిన చాలా విషయాలు చాలా ఉన్నాయి సార్. ఒక్కొక్క సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాలు మన రాష్ట్రంలో, ఆ అన్యాయాలు పట్ల తర్వాత విశ్లేషించుకుందాం సార్. నేను నక్షల్గా చెప్తాను, వీళ్ళకి జరిగిన అన్యాయాల మీద ఎవరు ఏం మాట్లాడలేకపోయారు, ఏమీ పేకలేకపోయారు. ఇప్పుడు అదే ఏరియా నుండి హర్ష కుమార్ గారు అనే ఒక సీనియర్ పొలిటీషియన్, కాంగ్రెస్ నాయకులుగా, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఐకాన్గా ఎదిగినటువంటి హర్ష కుమార్ గారిని లోపలేస్తే కూడా దళిత నాయకులు, స్థానికులు కూడా, దళిత సోదరులు ఎవరు కూడా ఏమీ పీకలేకపోయారు. ఇక సుధాకర్ గారి విషయం మీరే చెప్పేశారు, ఐబ్రోస్తో సహా గీసేసి ఒక అవమానకరమైన పరిస్థితుల్లో వైద్యం చేసుకుంటున్న చక్కటి డాక్టరు రోడ్డు మీద కట్లు కట్టేసి పడేసుంటే ఏం పీకలేకపోయాం. అనితారాణి గారు టాయిలెట్లోకి వెళ్తే వైసీపీ కార్యకర్తలు కిటికీలో నుంచి వీడియోలు తీస్తే కూడా ఎవరేం పీకలేకపోయాం. పవన్ కళ్యాణ్ గారనే ఒక జనసేన నాయకుడు ఎదుగుతున్న క్రమంలో ముగ్గురు పెళ్లాళ్ళు చేసుకున్నావు సిగ్గులేదా నీకు అని అడిగినప్పుడు కాపు సోదరులు ఏమీ పీకలేకపోయారు. మాదిగ దండోరా నాయకులు ఎంఆర్పిఎస్కి సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ తొంగల తొక్కి మీ సంగతి మేము చూస్తాం, ఒక కార్పొరేషన్ చేసి అవతల పడేస్తాం అన్నప్పుడు మాదిగ సోదరులు ఏమీ చేయలేకపోయారు. ఇక కాపు ఉద్యమ నాయకుడైనటువంటి మన ముద్రగడ పద్మనాభం గారు, చాలా సీనియర్ నాయకులు, ఆయన అసలు అల్టిమేటం ఇచ్చేశారు, కాపు ఉద్యమం ఇంకా ముందుకెళ్లే పరిస్థితులు లేవు అని ప్యాకప్ చేసి పక్కన పడేసిన సంఘటన జరిగినప్పుడు ఎవరు కాపు సోదరులు కూడా మాట్లాడకుండా ఏం పీకలేవని కూర్చున్నారు. ఇకపోతే సార్, నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను సార్, ఈరోజున గంటకొక ఆడపిల్ల మానభంగానికి గురవుతూ ఉంది. సామూహిక దాడులకి, మానభంగాలకి, హత్యలకి గురవుతున్న ఈ సందర్భంలో కనీసం ఆయా సామాజిక వర్గాల వాళ్ళు కూడా నోరు తెరిచి, మాకు అన్యాయం జరిగింది, మా కులానికి అన్యాయం జరిగింది, మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, మా ఊరికి అన్యాయం జరిగింది, మా ప్రాంతానికి అన్యాయం జరిగిందనే ఏ కోణంలో నుంచి కూడా ప్రజలు ముందుకు రాలేనప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పీకలేమని అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఈ భయానకమైన పరిస్థితుల్లో
జగన్ మోహన్ రెడ్డి లాంటి ఉన్మాది చేతిలో రాష్ట్రం దిగ్బంధానికి గురయ్యి ఆయన భజన చేసేవాళ్ళు ఇలా మాట్లాడే కొద్దీ తిరుగుబాటు నేను 3 సార్లు అంటున్నాను సార్, తిరుగుబాటు చేయడానికి, జనం నిశ్శబ్ద విప్లవం చేయడానికి ఇట్లాంటి స్టేట్మెంట్స్ పునాదులు వేసినాయని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్. ఏదో ఒక రోజు బద్దలు అవుతుంది. ఈరోజు నాతో పాటు కూర్చున్నటువంటి నా కొలీగ్ శ్రవణ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే కుండబద్దలు గారు కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఇకపోతే జేఏసీ నాయకులుగా ఈరోజు రాజధాని ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నా సోదరుడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఇలాంటి స్టేట్మెంట్స్లో నుంచి పుట్టిన ఒక విస్ఫోటనాలు లాంటి నాయకులు బయటకు వస్తున్నారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన భజన చేస్తున్నటువంటి తొత్తులో పప్పెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకునే పరిస్థితి వచ్చిందని నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను సార్. కాబట్టి సార్, ఈ రోజుకి ఈ రోజు మనం ఏం పీకలేకపోవచ్చు, కానీ వీళ్ళ తప్పులన్నీ మూట కట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి అసలు ఆ సీట్ల నుంచే పీకేసి వైసీపీ ప్రభుత్వాన్ని పీకేసే రోజులు దగ్గర పడినాయి అని చెప్పడానికి న్యాయస్థానం ఉంది. న్యాయస్థానానికి ధైర్యంగా వెళ్ళగలిగే శ్రవణ్ లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, ఇకపోతే అల్టిమేట్గా మీ ఛానల్ వాళ్ళకి నేను మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. మనం ఇచ్చే స్ఫూర్తితో ఏదో ఒక రోజు బద్దలు కొట్టుకొని ప్రజలు బయటకు వస్తారనే నమ్మకంతో నేను మాట్లాడుతూ ఉన్నాను సార్. కాబట్టి ఎప్పుడైతే అసెంబ్లీలో నీ అమ్మ మొగుడు అని ఉపయోగించాడో కొడాలినా అని అప్పుడే ఏం పీకలేకపోయాం సార్. ఆ వరుసలో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ షరీఫ్ గారిని సాక్షాత్తు షరీఫ్ గారు ఆ వయసులో ఉన్న కురువృద్ధులు సౌమ్యులు ఆ రోజున రాజ్యాంగానికి ఒక విలువనిచ్చినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి దాని శక్తిని చూపించినటువంటి షరీఫ్ గారిని కొట్టడానికి లోపలికి వెళ్ళి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి, కొడాలి నాని దగ్గర నుంచి వైసీపీ నాయకులంతా లోపలికి వెళ్ళి షరీఫ్ గారిని హేళన చేసినప్పుడు ఏమీ పీకలేకపోయారు. కానీ ఏదో ఒక రోజు ముస్లిం సోదరులు ఎగబడతారు సార్, ఏదో ఒక రోజు దళితులు బయటకు వస్తారు, ఏదో ఒక రోజు కాపులు బయటకు వస్తారు, ఏదో ఒక రోజు బీసీలు బయటకు వస్తారు, ఏదో ఒక రోజు మహిళలందరూ బయటకు వస్తారు, ఏదో ఒక రోజు రైతు ప్రపంచం మొత్తం బయటకు వస్తుంది, ఏదో ఒక రోజు ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పినటువంటి ఏపీ పోలీసుల ఆ సరౌండింగ్స్ లో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డికి పోలీసుల నుంచే వ్యతిరేకత వచ్చే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు ఏం పీకలేమని వాళ్ళు అనుకుంటా ఉంటే అన్ని కోరలు పీకటానికి అందరూ సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్. సాంబశివరావు గారు ఎంత ఆవేదనగా ఉందంటే చూడాలంటే భయం వేస్తుంది, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. మేడం నేను రెండోసారి చెప్తున్నాను. ఒక నిమిషం మేడం, మనము హైదరాబాద్లో కలిసి పనిచేస్తున్నప్పుడు ఇంతకన్నా వాళ్ళని కూడా ఎదుర్కొన్నాం మనం. నాకు తెలుసు, నేను ఇంతకుముందు చెప్పాను, మన ఒక ఛానల్లో నేను వర్క్ చేస్తున్నాను, మీరు ఒక ఆర్గనైజేషన్లో ఉన్నారు, కొన్ని వ్యక్తిగత విషయాలు వద్దు మేడం. ఓ ఏం చే అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి మేడం. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం. ఫైనల్గా నేనేమంటున్నానంటే అండి సార్, అంబేద్కర్ గారే క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు ఇక్కడ. అంబేద్కర్ గారినే క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు సార్. అంబేద్కర్ గారు మేధస్సును క్వశ్చన్ చేస్తున్నారు, అంబేద్కర్ గారి శక్తిని క్వశ్చన్ చేస్తున్నారు. శ్రవణ్ గారు నమస్కారం సార్. మేము రిలాక్స్ కాదు సార్, మామూలు ఇమోషన్, మా ఇమోషన్ ఎక్స్ప్రెస్ చేసుకోనివ్వండి. నమస్కారం సాంబశివరావు గారు. శ్రవణ్ గారు, మేడం గారు మాట్లాడినట్టుగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, న్యాయ వ్యవస్థని ఏర్పరిచింది కూడా ఆయనే. ప్రపంచంలోనే లేనటువంటి గొప్ప న్యాయ వ్యవస్థ మనకుంది. పార్లమెంటు చట్టం చేసిన, రాష్ట్రపతి గారు సంతకం పెట్టిన తర్వాత కూడా దాన్ని ఆపే శక్తి, కొట్టేసే శక్తి సుప్రీంకోర్టుకు ఉంది. అలాగే గవర్నర్ గారు ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చిన తర్వాత కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిది ఎలా జరిగిందో మీరు చూశారు. ప్రభుత్వాలు చట్టాలు చేస్తే అవి చట్టపరంగా కరెక్ట్గా ఉండాలి, న్యాయపరంగా చెల్లుబాటులో ఉండాలి, న్యాయ సమీక్షకు లోన్ అవ్వాలి, రాజ్యాంగానికి బద్ధమై ఉండాలి. కానీ అంబేద్కర్ గారు ఇచ్చిన న్యాయ వ్యవస్థని ఇవాళ పండుల రవీంద్రబాబు గారు, ఏ సామాజిక వర్గం మనందరికి తెలుసు, వారు అంబేద్కర్ గారిని గౌరవించకపోగా ఆయన నిర్మించిన న్యాయ వ్యవస్థని ఏం పీకలేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో గెలవచ్చు, మంచి పనులు చేసి మళ్ళీ గెలవచ్చు, ఎవరు కాదన్నారు, చాలామంది ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు గెలిచారు కూడా. 50 ఏళ్ళు కొంతమంది జగజీవన్ రామ్ లాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు రాజకీయ జీవితంలో, ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ
ఇవాళ చూస్తున్నట్టే దళిత సోదరులని ఏం అంటే రవీంద్రబాబు గారు బయటకు రాలేదు, ఇంకెవరు బయటకు రాలేదు. కేవలం ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్సీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే పొగుడుకోండి సార్, తప్పేం లేదు ముఖ్యమంత్రి గారిని. కానీ వేరే వాళ్ళని తిట్టడం, న్యాయ వ్యవస్థను తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి పేకలి, అదే ఆ మాటలు. ఇంతమంది దళిత సోదరుల్ని అంటే నేను చెప్తున్న దిశా చట్టం ఏమైంది సార్, అసలు ఏం జరుగుతుంది సార్ ఏపీలో? నిన్న ఒక గిరిజన మహిళని ట్రాక్టర్తో చంపేస్తారా? ఎవరిచ్చారు సార్ ధైర్యం ఇది? ఎవరండి ఆ శ్రీనివాసరెడ్డి? ఎలా ధైర్యం ఇచ్చారు సార్? అంటే ఏ సామాజిక వర్గమో బొత్స సత్యనారాయణ గారు చెప్పానండి, ఆయన చెప్పాలి వచ్చి ఇప్పుడు. శ్రవణ్ గారు, శంశీరావు గారు నమస్కారం. అక్కడ పెద్దలు కుండపెద్దలు సుబ్బారావు గారికి, సోదరి శోభారాణి గారికి, సోదరుడు శ్రీనివాస్కి మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శంశీరావు గారు, నేను డిబేట్లోకి వెళ్ళబోయింది ఒక మాట. ఈరోజు చుండూరు మారణకాండ జరిగినటువంటి రోజు, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చీకటి రోజుగా ఆగస్టు 6వ తారీఖున మనం ఈరోజు పరిగణించాలి. వారి ఆత్మకి అంటే కుల వివక్షకి మరి ప్రాణాలు కోల్పోయిన సహోదరులకి, సహోదరులందరికీ కూడా నేను ఈరోజు TV5 సాక్షిగా నివాళులు అర్పిస్తున్నాను. రెండో విషయం శంశీరావు గారు, ఈరోజు పండుల రవీంద్ర గారు మాట్లాడిన దాంట్లో తప్పేముందని మీరు ఈరోజు డిబేట్ పెట్టారో నాకు అర్థం కాల. ఈరోజు పండుల రవీంద్ర గారు ఎమ్మెల్సీ అయినా మరి చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగి, అతను మాట్లాడిన దాంట్లో నాకేమీ తప్పు కనిపించలా. ఇట్ ఇస్ ట్రూ, ఏం పీకగలిగాం మనం ఎవరైనా అంటే. ఆయన ఈరోజు కోర్టులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏం పీకలేరు అన్నాడు, అది కాదు. అసలు ప్రజలు ఏం పీకలేరు అనే పదం వాడి ఉండాల్సింది. మూడో పదం అది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు ఏం పీకారు? న్యాయస్థానాలకి ఒక చట్టాలు ఉంటాయి, ప్రతిపక్ష నాయకులు అతనికి ఒక కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రజలకి వాళ్ళు ఇష్టం అయితే అధికారం ఇవ్వగలుగుతారు, ఇష్టం లేకపోతే తీసేసుకుంటారు. ప్రజలను అనాలి, మీరు మేమేం చేసినా ప్రజలు ఏం పీకలేరు, ప్రజలను అనాలి. ఎందుకంటే ఏం పీకగలిగాము? శంశీరావు గారు ప్రజలు కానీ మనం కానీ, మీరు కానీ, మీడియా కానీ, కోర్టులు కానీ ఏం పీకగలిగారు? 40,000 కోట్లు దోచుకున్నారనే ఆరోపణలు ఉండి 13 ఛార్జ్షీట్లు ఉన్నటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావకుండా ఆపగలిగారా ప్రజలు? లేకపోతే IAS ఆఫీసర్లుగా వాళ్ళ మీద నిందలు ఉన్నప్పుడు వారికి ఉన్నతమైన పదవులు రాకుండా ఆపగలిగారా? ఏం ఆపగలిగారు? మినిస్టర్లు కాకపోవటం ఆపగలిగారా? A2గా ఉన్న వాళ్ళని MPలుగా అండ్ పార్టీ ఇన్ఛార్జీలుగా కాగట్టకుండా ఆపగలిగారా? పోలీసు వ్యాన్లు వాళ్ళకి వెనకాల 40,000 కోట్ల రూపాయలు దోచుకుని, 100 రూపాయలు దోచుకుంటే అటెండర్ పాజిటివ్ అని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో 40,000 కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళకి ZS కేటగిరీ తోటి పోలీసులు సెక్యూరిటీ ఇస్తున్న వ్యవస్థలో ప్రజలు ఏం చేయగలిగారు? ఎస్, ఇట్ ఇస్ ట్రూ, ఇట్ ఇస్ ట్రూ. పండుల రవీంద్ర గారు మాట్లాడింది అబ్సల్యూట్లీ కరెక్ట్. సుధాకర్ గారిని రోడ్డు మీద అమానుషంగా కొట్టిన పోలీస్ ఆఫీసర్స్ మీద కనీసం చర్యలు లేకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మేము రోడ్డు మీద పడేసి కొట్టమా అని మాట్లాడిన మాట్లాడిన ఎంపీలని, ఎమ్మెల్యేలని, వెనకేసుకొచ్చిన హోంమినిస్టర్ గారిని ఎవరేం చేయగలిగారండి? ఎవరేం ప్రజలేం చేయగలిగారు? న్యాయస్థానాలు ఏం చేయగలిగినాయి? మీకు కరోనా రావాలి, మాకు వ్యతిరేకంగా మీరు తీర్పులు ఇస్తారా? మీ అందరూ కూడా పచ్చపాటి జడ్జిలు అని చెప్పేసి ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టించిన వాళ్ళని ఏం పెగ్గలిగాం? మహా అయితే కేసు కట్టగించగలిగాం. నిజమే, ఇట్ ఇస్ ట్రూ. న్యాయస్థానాలు ఏమైనా చేయగలిగినాయా శంశీరావు గారు? ప్రజలు ఏమైనా చేయగలిగారా శంశీరావు గారు? మీడియా ఏమైనా చేయగలిగిందా? మీరు కానీ నేను కానీ విశ్లేషకులు కానీ ఏమైనా చేయగలిగామా? ఏం చేయగలిగింది? ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. డబ్బులు దోచుకున్నా సుధాకర్ గారి విషయంలో రోడ్డు మీద పడేసి కొడితే ఏమైనా చేయగలిగామా? శంశీరావు గారు నిన్న మన కిరణ్ది CBI ఎంక్వైరీ కోసం పిటిషన్ చదువుతున్నప్పుడు, క్రైమ్ రికార్డ్స్ వెరిఫై చేస్తున్నప్పుడు చీరాల అబ్బాయిది దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు. నిన్న హోంమినిస్టర్ గారు, నేను ఒకటే మాట అడుగుతున్నాను శంశీరావు గారు, మీరు ఒక ASP స్థాయి అధికారిని విచారణ అధికారిగా వేశారు, అతన్ని కొట్టడం వల్ల చనిపోయాడా, కారు పడిపోవటం వల్ల చనిపోయాడా అని. ఆయన విచారణ అధికారిగా నియమించిన గంటలో మీరు మీడియాకు వచ్చి అతను SC అయితే మేము మాస్క్ లేకుండా వెళ్తుంటే, తాగి వెళ్తుంటే ఆపకూడదా? SCకి అయితే లా చట్టం వర్తించదా అని మాట్లాడిన హోంమినిస్టర్ గారు రేపొద్దున 1 అవర్కే మీరు ఈ విధమైన స్టేట్మెంట్ మీ పేపర్లో ఇస్తే రేపొద్దున విచారణ అధికారి ఏ విధంగా రిపోర్ట్ రాస్తాడని మీరు అనుకుంటారు హోంమినిస్టర్ గారు? మీ ద్వారా నేను గౌరవ హోంమినిస్టర్ గారిని అడుగుతున్నాను,
మీరు ఒక ఎంక్వైరీ ఆఫీస్ని అడుగుతున్నప్పుడు అతను చనిపోయిన దాని గురించి మీరు ఎవరు మాట్లాడటానికి మీడియాలో వచ్చి అతను అంటే ఎస్సీ ఎస్టీ కేసు కట్టి ఎస్ఐనంటే పోలీస్ స్టేషన్లో పెట్టారంట. 304A కట్టి సాంబశివరావు గారు 10 నిమిషాల్లో అరెస్ట్ చేసి పంపించేశారు బెయిల్ ఇచ్చి. అతని మీద ఏం కేసు కట్టారో కూడా తెలుసుకోవాలని దుర్వ్యవస్థలో మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు సాంబశివరావు గారు. అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టారా? ఎక్కడ కట్టారు? ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ కేసు? అనితారాణి గారి విషయంలో మీరు ఇప్పుడు శోభారాణి గారు చెప్పారు ఎన్ని దారుణమైన అంశాలు చేశారు, ఏం చేయగలిగాం సాంబశివరావు గారు? ఎస్, పండుల రవీంద్ర గారు చెప్పింది కరెక్టే. ప్రసాద్ని చంపినా మేము ఏం చేయగలిగింది లేదు, శిరోముండనం చేసినా ఏం జరిగింది లేదు. 10 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తే అధికార పక్ష నాయకులందరినీ దాచిపెట్టినా ఏం చేయగలిగింది లేదు. ఆ శిరోముండనం కేసులో ఆ రాజకీయ నాయకుడు ఫోన్ కాల్ బయట పెట్టమని మాట్లాడుతుంటే ఫోన్ కాల్ బయట పెట్టమని ఎస్పీ వైసీపీ నాయకుడిని రక్షిస్తున్న మీ విధానానికి మేము ఏం చేయగలిగింది లేదు. కాల్తో కొడితే అరగంటలో అతన్ని రాజీ చేసి ఎస్ఐ గారు సిఐ గారు దేవుళ్ళు మాకు ఇంటికి భోజనం పిలిచిపెట్టారు అని చెప్పిన దళితులు ఏం చేయగలిగాం సాంబశివరావు గారు? మరలా రేపు రాగానే మళ్ళా 151 సీట్లకి ఇంకో 10 సీట్లు అదనంగా కలిపి ఇవ్వగలం. ఎస్, పండుల రవీంద్ర గారు చెప్పింది నేను ఊర్తికి 100% సమర్థిస్తున్నాను. ఆయన మాట్లాడినట్టు ప్రజలు ఏం పీకలేరు, న్యాయ వ్యవస్థ ఏం పీకలేదు, ప్రతిపక్ష నాయకులు ఏం పీకలేరు. ఎందుకంటే రాజ్యాంగం మీద నమ్మకం లేని పరిపాలన జరుగుతున్నప్పుడు ఎవ్వరేం పీకలేరు. ఒకరోజు వస్తుంది సాంబశివరావు గారు, ఈ రోజు ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నిజంగా పరిపాలించే రోజు ఒక రోజు వస్తుంది, కాంచీరాం పరిపాలించే రోజు నిజంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజున వీళ్ళందరికీ మీ ద్వారా కాదు ప్రజల సమాధానం చెప్తారు. ఒక మాట చెప్తాను, నేను ముగిస్తాను సాంబశివరావు గారు. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఏ రోజైతే నా జాతి రాజ్యాంగం విలువని ఓటు హక్కును తెలుసుకుంటుందో ఆ రోజు మీ పాపం పండుతుంది, ఆ రోజున నా ప్రజలు తిరగబడతారు అధికారం కోసమని. ఆ రోజు రాబోతుంది, వస్తుంది, వస్తున్న రోజు కోసం మనందరం కలిసి పనిచేయాలి. ఆ రోజు వరకు కూడా ప్రేక్షక పాత్ర వహించకుండా ప్రజలను చైతన్యపరచాలని కోరుకుంటున్నా. నేను కనీసం ఇన్ని డిబేట్స్ ఎందుకు పెడుతున్నానంటే బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం. నిన్న నకరికల్లులో జరిగిన సంఘటనే ఎస్ నిజంగా ఏ అగ్రవర్ణాల సామాజిక వర్గానికో కనుక జరిగినట్టయితే ఈ పాటికి కనీసం ఏ వేల మందినో కాల్చేసేవాళ్ళు, వేల మందినో చంపేసేవాళ్ళు. తిట్టి చూడండి సార్, ఒక మాట అని చూడండి వాళ్ళని, ఉంటారేమో చూద్దాం. చీరాలలో ఒక కానిస్టేబుల్ అండి, కానిస్టేబుల్ ఎంత ధైర్యం అండి? ముఖ్యమంత్రి గారు మా వాళ్లే, ఎస్ మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఎవరేం చేస్తారని కొట్టి చంపేస్తారా? మాస్క్ లేకుండా ఎవరెవరు తిరుగుతున్నారు తెలుసా? ఎంపీలు తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. సాక్షాత్తు గౌరవనీయ ముఖ్యమంత్రి గారే మాస్క్ పెట్టుకోవట్లేదు. ఏం చేద్దాం? మీరు అన్నట్టు ఏం చేయలేం. వచ్చిన బ్రేక్. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. కుండభద్ర గారు నమస్కారం. కుండభద్ర గారు, మేడం గారు చెప్పినట్టుగా నీ అమ్మ మొగుడన్న ఎవరేం చేయలేకపోయాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సామాజిక వర్గ నేపథ్యం చెప్పినా ఎవరేం చేయలేకపోయారు, బొత్స సత్యనారాయణ గారు కులాన్ని ప్రస్తావిస్తే కూడా ఎవరేం చేయలేకపోయారు, అమరావతి లాంటి గొప్ప రాజధానిని భ్రమరావతి కమరావతి అన్న మీరేం చేయలేకపోయారు, కాపు సోదరులకి ఏం మాట్లాడినా మేడం గారు చెప్పినట్టు ఏం చేయలేకపోయారు, వైఎస్ఆర్ చెంచల్గూడ పార్టీ అన్న వ్యక్తిని అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, అసలు ఈ పార్టీ జైలు పార్టీ 67 ఇండస్ట్రీస్ ఎలా పెట్టారు 5 సంవత్సరాల్లో అన్న వ్యక్తిని అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, ఇంకా మంత్రిని చేశారు ఒక ఆయన, అయితే వార్నింగ్ ఇచ్చారు నీవు అవినీతి చేసుకుంటూ వెళ్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని చెప్పిన ఆయన మంత్రిగా చేశారు, అయినా మనం ఊరుకున్నాం, ఏం పీకలేకపోయాం. ఎస్సీలు ఎస్టీలు ఎంత ఘోరంగా ఉంది, చీరాల సంఘటన జరగకముందే ఇవాళ నిన్న నకరికల్లులో ఎంత ధైర్యం అండి, ఒక ఎస్టీ మహిళని అసలు ఏం చేస్తున్నాం సార్? మేము కూడా సిగ్గుపడుతున్నాం, ఏ ఛానలు దాన్ని ఎక్స్పోజ్ చేయలేదు, ఏ పత్రిక దాన్ని ఎక్స్పోజ్ చేయలేదు. తెలంగాణలో జరిగిన సంఘటనని దాదాపు 20 రోజులు నేషనల్ ఛానల్స్ కూడా డిబేట్స్ కండక్ట్ చేశాయి సార్. అంటే అగ్రవర్ణాల అమ్మాయిని కనుక చర్చేస్తే ఒక రూలు, బలహీన వర్గాలను చర్చేస్తే ఒక రూలు, ఎస్సీ వర్గాలకైతే ఏ రూలు లేదు. రవీంద్రబాబు గారు చెప్పినట్టుగా ఏ ఇంటికి కూడా బెకలేరు, ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరినైనా తన్నొచ్చు, ఎవరినైనా శిరోముండనం చేయొచ్చు. నిన్న బూట్ కాల్తో దన్నారంట అండి ఒక ఎస్సీ. అసలు ఏంటి సార్ నాకు అర్థంగా, అయినా కానీ ఏం చేయలేము మనం. ఇప్పటికీ నేను చెప్తున్నాను,
మనం డిబేట్స్ పెడుతూ ఉంటాం తప్ప ఎవ్వరేం చేయరు. ఎందుకంటే వాళ్లకు ఇదే సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళనివ్వరు. ఎస్, రవీంద్ర బాబు గారు చెప్పినట్టుగా ఎంటిక కూడా పీకనివ్వరు సార్. ఇది వీరి పరిస్థితి. కలిసి ఉండండి, అంబేద్కర్ గారు చెప్పినట్టు మీరందరూ కలిసి ఉండండి, హక్కుల కోసం పోరాడండి. ఎస్సీకి రిజర్వ్ అయిన సీట్లు మీకు కాక ఎవరికి ఇస్తారు? బీసీలకు రిజర్వ్ అయిన సీట్లు వాళ్ళకు కాక ఎవరికి ఇస్తారు? అసలు వీళ్ళంతా ప్రభుత్వాలు ఫామ్ చేస్తుందే మీ ఓట్లతోటి, మీ సీట్లతోటి. ఎందుకు గ్రహించట్లేదు? వాళ్ళ పర్సంటేజ్ ఎంత? కుణభద్ర గారు. సార్, సాంబశివరావు గారు నమస్కారం. మిత్రులు శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు శ్రావణ్ కుమార్ గారికి, సోదరు శోభారాయణ గారికి అందరికీ నమస్కారం. సార్, ఈ రోజున పండులు రవీంద్రబాబు మాట్లాడినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, కొడాలి నాని బూతులు మాట్లాడినా, లేకపోతే తమ్మినేని సీతారాం గారు విచిత్రమైన మాటలు మాట్లాడినా, వీళ్ళందరి మాటల్ని మనం రిపీట్ చేయలేము సంస్కారం కొద్దీ. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలకి మనం ఒకే ఒక గౌరవప్రదమైనటువంటి ఒక డైలాగ్ ఒకటి చెప్పుకుందాం. బాబాయ్ హోటల్ అనే సినిమాలో జంజాల గారు రాసిన డైలాగు. ఒక వ్యక్తి దారుణంగా ఇలాగే మాట్లాడుతుంటే రవీంద్రబాబు గారిలాగే అక్కడ ఉన్న మరో క్యారెక్టర్ అంటుంది ఆయన్ని, నోరు మాట్లాడాలండి, అశుద్ధం విసర్జించడానికి వేరే మార్గం ఉంది అని. ఇక అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. అయితే ప్రస్తుతం మనం నడుస్తున్న చర్చలో దళితుల్ని తీసుకుంటే, దళితులు అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలని అనేక పార్టీల్ని నమ్మి కంటిన్యూస్గా మోసపోతూనే ఉన్నారు. గతంలో నమ్మిన పార్టీలను కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఇది పెద్దల పార్టీ, ఇది మన పార్టీ అని ఏదో ఒక పార్టీని సొంతం చేసుకుంటా ఉన్నారు. ఆ సొంతం చేసుకున్న పార్టీయే వాళ్ళని ఎత్తినెక్కి తొక్కుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఒకటే, ఏ పార్టీ అయినా అగ్రవర్ణాల వారినే కాపాడుతుంది, అగ్రవర్ణాల కొమ్మే కాస్తుంది. అచ్చంగా దళితుల ఓట్లతో గెలిచినంత మాత్రాన దళితులకు ఏమి న్యాయం చేయదు అనేది ఇంతకాలానికి ప్రత్యక్షంగా కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకు చూపించింది. ఇది ఖచ్చితంగా సోదరి శోభారాణి గారు చెప్పినట్టు తిరగబడండి అని ఒక ఇండైరెక్ట్గా ఒక సందేశం ఇస్తున్నట్టుగానే ఉంది. ఖచ్చితంగా ఇది ఏమీ పీకలేరని చెప్పి పండులు రవీంద్రబాబు చెప్పినా మరి మొత్తాన్ని కలిపి పీకేసే పరిస్థితి ఒకసారిగా మరి ప్రజలంతా తిరగబడిన రోజు వస్తుంది. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, నిన్న నకరికల్లు నాకు పక్కనే దగ్గరే నకరికల్లు మండలంలో ట్రాక్టర్తో తొక్కించే ఒక ఎస్టీ స్త్రీని మరి అతను ఒక నాయకుడు మరి వైసీపీ నాయకుడు చంపాడు కేవలం ఒక అప్పు సంబంధించినటువంటి వాదంలో. మరి ఈ రోజున నేను ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినవాడిని బూటు కాలుతో తన్నాడు, మరో చోట దళితుని కొట్టి చంపేశారు మాస్క్ లేదని. ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు ఒకే ఉదాహరణ, దిశ చట్టం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభావంతో చేశారు? హైదరాబాద్లో ఒక చనిపోయిన అమ్మాయి గురించి, ఆ అమ్మాయి గురించి ఆయన మాట్లాడి అసెంబ్లీలో ఆవేశంగా మాట్లాడి దిశ చట్టం తెచ్చారు. మరి ఆ చట్టం రాష్ట్రపతి ఉత్తర్వులు అవ్వకపోయినా కూడా దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు గొప్పగా. నేను అసలు కేవలం 3 వారాల్లో మొత్తం న్యాయం జరుగుతుందన్నారు. 3 వారాల్లో న్యాయం జరగటం కాదు, 3 నిమిషాల్లో అన్యాయం మాత్రం జరిగిపోతా ఉంది. మరి ఇది ఎక్కడ కూడా ఆగటం లేదు. మరి ఎవరు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. అల్టిమేట్గా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం లేదు. మరి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించటం లేదు, అరాచకంగా వ్యవహరిస్తూ ఉంది. అందుకు ప్రధానమైనటువంటి కారణం ప్రజల మన్నన పొంది గెలవడం అనే విషయం మీద ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడికి నమ్మకం లేదు. ఏదో ఒక మాయాజాలం చేసి గెలిచి వచ్చాను నేను, అంతే తప్ప వీళ్ళెవరు నాకు నన్ను కావాలని, నేను గొప్పవాడిని ఎన్నుకోలేదు అని ఒక నమ్మకంతో ఉన్నాడు ఆయన. మళ్ళీ గెలవడానికి ఏదో ఒక మాయాజాలం చేసుకుంటాను తప్ప ఈ ప్రజలతో నాకు అవసరం లేదు అనేటువంటి భావనలో ఉన్నాడు. రాజ్యాంగంతో పని లేదు ఆయనకి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంతో పని లేదు. ఆయన సొంత రాజ్యాంగం ఒకటి అమలు చేస్తూ ఉన్నారు. ఆయన అనుకుంటే ఏదైనా జరిగిపోవాల్సిందే. ఆయన అనుకోగానే చదువుకున్న చదువు మొత్తాన్ని పక్కన పెట్టి వెంటనే అమలు చేయడానికి ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఆఫీసర్లు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలన అదే. మన గతంలో బొజ్జా తారకం గారు అనే లాయర్ ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన రాశారు, మనం ఏ రాజ్యాంగం రాసుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఏ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం అనేది.
సారాంశం ఏమిటనేది ముఖ్యమని చెప్పని రాశారు. మరి ఈరోజు ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుందా? గతంలో మనం బీహార్ గురించి మాట్లాడుకునేవాళ్ళం, సాధు యాదవ్ గురించో పప్పు యాదవ్ గురించో షాబుద్దీన్ గురించో మాట్లాడుకునేవాళ్ళం. మరి ఇక్కడ పప్పు యాదవ్లు సాధు యాదవ్లు మరి వాళ్ళంతా ఇక్కడ పేర్లు మార్చుకొని ఉన్నారు, తురకా కిషోర్ అనో మరొకళ్ళనో మరొకళ్ళనో. మరి ఇదంతా కూడా మన కళ్ళతో చూస్తూ ఉండగా ఈ జరుగుతున్న దాన్ని మనం ఏమీ చేయలేనప్పుడు అతను సహజంగానే పండుల రవీంద్ర బాబు అలా కామెంట్ చేయటం కూడా సహజమే. కాకపోతే ఒక్కటే ఒక సిగ్గుచేట అనే విషయం, అతన్ని పెద్దల సభకు నామినేట్ చేశారు. కనీసం ఇప్పుడన్న ఆ సభకు వెళ్తున్న సందర్భంలోనే అతను పెద్ద మనిషిలాగా వ్యవహరిస్తే బాగుండేది. గతంలో అతను 5 సంవత్సరాలు లోక్సభలో కూర్చొని వచ్చాడు, మరి ఏమి నేర్చుకున్నాడు? ప్రజాస్వామ్యం పట్ల ఏం గౌరవం పెంచుకున్నాడు? ఏమీ తెలియదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని పొగిడేవాళ్ళు అంటే ఆయనకి పెద్దగా ఇష్టం ఉండదట. ఆయనకి ఎదురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టే వాళ్ళని ఆయన ఎక్కువగా ప్రోత్సహిస్తాడట. అందుకనే కొడాలి నాని గారు వీళ్ళంతా కూడా మరి ముందు ముందు పరిగెత్తి పరిగెత్తి తిడతా ఉంటారు, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు పండల రవీంద్ర బాబు కూడా చేరాడు చివరికి. ఇంతకుముందు ఇలా ఎవరైనా మాట్లాడితే చచ్చినట్టు మరుసటి రోజు లోపల అతని క్షమాపణ చెప్పుకునేంత వరకు కూడా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం గగ్గోలు ఎత్తుండేది. మరి అంత ఒత్తిడి అతని మీద వచ్చిండేది. మరి ఇప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? సరే ఓకే, ఆయన అన్నాడు, ఆయన అన్నప్పుడు ఆయన ఎవరినైతే అన్నాడో వాళ్ళైతే కామ్గా ఊరుకుండి ఉండొచ్చు. మరి సమాజంలో గౌరవనీయంగా ఉన్నటువంటి వ్యక్తులంతా ఎందుకు నోరు మూసుకుంటున్నారు? కేసులకు భయపడారు గారు లేకపోతే సార్ ఒక్క నిమిషం మరి లేకపోతే అన్నది మనల్ని కాదు కదా అనే ఎందుకు కామ్గా ఉంటున్నారు? నాకు అర్థం కాని విషయం, సమాజం మొత్తం కామ్గా ఉంటా ఉంది. మరి దీనికి సంబంధించి సామాజిక కార్యకర్తలు కానీ మరి సామాజికంగా మరి ఎంతమంది బోధలు చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా ఏమైపోయారు? గతంలో మాట్లాడిన వాళ్ళంతా ఏమైపోయారు? గతంలో ప్రతి అంశాన్ని బుధానేసుకొని పరిగెత్తుకొచ్చారే వాళ్ళంతా ఇప్పుడు ఏమైపోయారు? ఏ కలుగుల్లో దాక్కున్నారు? మరి ఇలాంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతకాలం నడుస్తుంది అనే మీరు అన్నది వాస్తవం. ఇక్కడ అమ్మేజాబీ అని చెప్పి నల్లకుంట పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన యావత్ ఆంధ్రప్రదేశాన్ని ఉరుతలోగించింది. అలాగే సత్యం బాబండి, నేను ఇవాళ నేను గుర్తు చేసుకోవాలి సార్, ఆయేష హత్య కేసులో సత్యం బాబు గారు నిందితుడా? జైలుకి వెళ్తున్నప్పుడు హాయిగా వెళ్ళాడు, అతను నడవడానికి కాళ్ళు కూడా లేకుండా కొట్టారండి, చివరికి అతను నిర్దోషి అని చెప్పారండి. ఎవరు ఎవరిస్తారండి అతని జీవితానికి? అతను ఎస్సీ కాబట్టే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టే. ఆయేష మీద తల్లి అబ్బాయి మీద కేసు పెట్టకపోయినా అతన్ని నిందితుడిని చేశారండి. ఎవరో ఒకరిని ఇరికించాలి, ఎవరో ఒకరిని లోపటేసేయాలి, ఎవరినో పెద్దవాళ్ళని రక్షించాలి. ఏంటండి ఇది నిజంగా? ఆ సంఘటన తర్వాత ఇంకే సంఘటన జరగకూడదు అనుకున్నాం సార్ నిజంగా. మరి శోభారాణి గారు లాంటి ప్రముఖులు ఉన్నారు, ఎక్కడో చోట మొదలవ్వాలి సార్. మీరు చెప్పిన కమ్యూనిస్టులు అందరూ కాదు కానీ చాలామంది రిటైర్ అయిపోయారు, కొంతమంది అధికార పార్టీకి అమ్ముడైపోయి కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. సరే వాళ్ళు మనం ఏం కాదనుకోండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అది సంపాదించుకొని మనం ఏం చేస్తాం దానికి? ఎస్ శ్రీనివాస్ గారు, ఇంకోటి మీరు అమరావతి ఉద్యమంలో చాలా చురుగ్గా చేస్తున్నారు, కుక్కలతో పోల్చారండి. అంటే మహిళలు వెళ్తూ వస్తున్న వాళ్ళు నమస్కారం పెడుతున్నప్పుడు, వంగి నమస్కారం పెడుతున్నప్పుడు మన సహజ ధర్మం అది, కుక్కలతో పోల్చారు. ఎవరైతే కుక్కలతో పోల్చారో నిజంగా కుక్కల విశ్వాసానికి ప్రతీకలు, గౌరీదేవి ప్రతీకలుగా హిందువులు కూడా కొలుస్తారు. నిజంగా మీరు ఆ భావంతో పోలిస్తే ఓకే, కానీ వేరే భావంతో పోలిస్తే మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కాదు, ఎంత హీనమైన మనుషులు అర్థం కాదు, నిజంగా మీరంతా ఎలా పుట్టారో కూడా అర్థం కాదు. ఎస్ ఒకవేళ నేను ఇలా మాట్లాడుతున్నందుకు ట్రోలింగ్ చేసుకుంటే చేసుకోండి, కొత్తగా నాకు పోయేదేం లేదు. ఇంకొంచెం వాస్తవాలు మాట్లాడతాం, ఇంకొంచెం నిజాలు మాట్లాడతాం, ఇంకొంచెం గట్టిగా మాట్లాడతాం. ఎస్ శ్రీనివాస్ గారు, సార్ మీరు అమరావతి ఉద్యమంలో భాగంగా సంఘటన కొంచెం బాధ అనిపించింది మిమ్మల్ని చూస్తే నాకు. అంటే 2 రోజుల క్రితం న్యాయమూర్తులు కోర్టుకెళ్లే దారిలో తమ ఆవేదనని వాళ్ళకి తెలియజేయాలన్న ఉద్దేశంతో మాట్లాడకుండా వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు, అద్దంలో చూస్తారేమో అనే కొంత ఆశతో ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో కొన్ని వందల మంది మహిళలు కొంతమంది పురుషులు మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళకి దండం పెట్టారు. అంటే మాకు ఇక న్యాయస్థానాలు తప్ప వేరే దిక్కు లేదు, ఇన్నాళ్ళు కొన్ని రాజకీయ పార్టీలు నమ్మాము,
తల్లి బీజేపీని పిల్ల బీజేపీని నమ్మాము. ఇప్పుడు ఆ మూడు పార్టీలు కలిసి అధికార పార్టీ వైసీపీ, తల్లి బీజేపీ, పిల్ల బీజేపీ, వీళ్ళందరూ కూడా నిన్నటి వరకు అమరావతి అంగుళం కదలదని చెప్పారు. అవన్నీ మోసాలని తెలిసింది. ఇక ఆఖరికి కోర్టే దిక్కని ఆ ఆడపడుచులు అలా నిలబడితే రెండో రోజు సోషల్ మీడియాలో వచ్చిన ఈ ఫోటోలు ఏంటంటే ఆ మహిళల ఫోటోలు, వాళ్ళ పక్కన కుక్కలు రెండు కాళ్ళ మీద నిలబడ్డ ఫోటోలు వేసి అసభ్యంగా రాశారు. అది మీరు చెప్పినట్టు ఒక అమ్మ అయ్యకి పుట్టినోడు ఎవడు అలా మాట్లాడు, మనిషికి పుట్టినోడు ఎవడు అలా మాట్లాడు, కడుపుకి అన్నం తినేవాడు ఎవడు అలా మాట్లాడు. అది వాళ్ళ స్థాయి, అది వాళ్ళ సంస్కృతి. సరే, ఇక మీరు అమరావతి గురించి అడిగారు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒక వార్త ఉంది ఏంటంటే కేంద్రం అమరావతి గురించి కోర్టుకి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో రాజధాని అనే అంశం కేంద్ర పరిధిలోకి రాదు, అది పూర్తిగా రాష్ట్రం విషయం అని కేంద్రం చెప్పింది అని ఒక వార్త ఉందండి. అయితే వాస్తవం ఏంటంటే ఈరోజు కౌంటర్ అఫిడవిట్ వేసిన మాట నిజం. అది ఇప్పుడు వచ్చిన కేసులకు కాదు, 2018లో పోలూరు శ్రీనివాసరావు అనే ఒక అతను ఆంధ్రప్రదేశ్కి ఇస్తానన్న ప్రత్యేక హోదా గురించి అడిగితే అప్పుడెప్పుడో కేసుకి ఇప్పుడు కౌంటర్ ఫైల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాంట్లో భాగంగా రాజధాని నిర్ణయం అనేది కేంద్ర పరిధిలోకి రాదు, అది రాష్ట్రం నిర్ణయిస్తుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రాజధానులు చేసింది అనే విషయాన్ని కూడా యాడ్ చేశారు. అయితే మొన్న రీసెంట్గా ఫైల్ చేసిన కేసులకు సంబంధించి ఇంకా కౌంటర్ ఏమీ దాఖలు చేయలేదు. అయితే ఇక్కడే ఇంకొక విషయం అండి, 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర తెలుగు వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారు పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల, అది అందరికీ తెలుసు. అప్పుడు ఆంధ్ర వాళ్ళు అడిగింది ఏంటంటే మద్రాసుని మాకు ఇవ్వండి. కాదు సార్, ఇప్పుడు అదిగా సబ్జెక్ట్ నేను అంటే ఇవాళ సబ్జెక్ట్ మనది దళితులపై జరుగుతున్న అత్యాచారాలు ఏమి చేయలేమా, నిజంగా అలానే ఉంటుందా? ఇప్పుడు ఒక నిమిషం తర్వాత దానికి వస్తానండి. 1953లో ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు మన వాళ్ళు అడిగారు మద్రాసు మాకు ఇవ్వండి అని. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మద్రాసు తమిళనాడు రాజధాని అని. మన వాళ్ళు కర్నూలు వచ్చారు. 1960లో ఉమ్మడి బొంబాయి స్టేట్ని విభజిస్తూ గుజరాతీ మాట్లాడే వాళ్ళకి గుజరాత్ రాష్ట్రం ఇచ్చారు, మరాఠీ మాట్లాడే వాళ్ళకి మహారాష్ట్ర రాష్ట్రం ఇచ్చారు. అప్పుడు గుజరాతీలు ఏమన్నారంటే బొంబాయిలో ఉన్న వ్యాపార సామ్రాజ్యం మొత్తం మాదే కాబట్టి బొంబాయిని గుజరాత్కి ఇవ్వండి అని అడిగారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది బొంబాయి మహారాష్ట్ర రాజధాని అని. ఇలా 100 ఉదాహరణలు ఉన్నాయి. ఇకపోతే మీరు అడిగారు తర్వాత మా అక్క శోభారాణి గారు, సోదరుడు శ్రావణ్ కుమార్ గారు, పెద్దలు కుండబద్దలు గారు, వీళ్ళు ముగ్గురు చెప్పారు. ఓపెనింగ్లోనే శోభారాణి గారు చెప్పారు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో. మీరు గమనించండి సార్, 1950 జనవరి 26 ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని పుస్తకాల్లో చదువుకుంటున్నాను తప్ప ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎప్పుడూ ఎక్కడ అమలు జరగలేదు. ఈ ఎన్నికల బూటకం, ఈ ఎన్నికల బూటకం, ఈ అభివృద్ధి బూటకం, ఇదంతా ఒక నాటకం. వీళ్ళని ప్రజలు ఎన్నుకోలే, వీళ్ళంతా ఈవీఎం ప్రభుత్వ, వీళ్ళంతా ఈవీఎం, ఇవన్నీ ఈవీఎం ప్రభుత్వాలు. కాబట్టి నిజంగా ప్రజలు ఎన్నుకుంటే ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పరిపాలిస్తారు. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఆ భయం ఉంటుంది. తర్వాత శోభారాణి గారు వరుసగా చెప్పారు కాపులకి ఉన్న 5% రిజర్వేషన్ తీసేస్తే ఎంపీ గారు నిజమే కదా, అతిపెద్ద సామాజిక వర్గం దళితులకి గత ప్రభుత్వం అమలు చేసిన 8 స్కీమ్స్ తీసేస్తే, తీసేసినందుకు అనుకుంటాను రాజశేఖర రెడ్డికి జగన్కి పాలాభిషేకం చేశారు, తీసేసినందుకు అనుకుంటా. ఇకపోతే దాడులు అత్యాచారాల గురించి అయితే శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈరోజు సుండూరు 6 చిందింది రక్తం సుండూరులోన 6 1991 కానీ అలాంటి సుండూరు
ఈరోజు ఊరూరా జరుగుతున్న ఒక ఒక లంబాడి మహిళని ట్రాక్టర్తో తొక్కించి చంపటం అనేది మామూలుగా ఊహకు కూడా మనం ఊహకు కూడా రాదు కదండి. ఇప్పుడు మామూలు అత్యాచారాలు హత్యలు అవి ఒక రకమైన దాడులు, ట్రాక్టర్తో తొక్కించి చంపటం అంటే ఏమైంది అంటే దానివల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు మీడియాలో? ఈ ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించిన నాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరింపులు, ఫోన్లో బూత్ మెసేజ్లు. నేను ఎన్నికలకు ముందు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుల గురించి కూడా మాట్లాడాను. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడుతుంటే మీడియా సంస్థల్ని కేసులు పెడుతున్నారు, వ్యక్తుల్ని కూడా కేసులు టార్గెట్ చేస్తున్నారు. దీనికి ఒకటే కారణమండి, ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం చచ్చిపోయింది, ఆంధ్రప్రదేశ్లో మనుషులు లేరు, ఆంధ్రప్రదేశ్లో కులాలు మాత్రమే ఉన్నాయి, అక్కడ మనుషులకు అన్యాయం జరిగితే ఎవడు పట్టించుకోడు, కానీ కులం విషయంలో మాత్రం స్పందిస్తారు. కానీ ఇక మరి కులం విషయంలో స్పందిస్తే దళితులు ఒక కుల సమూహంగా ముందుకు రావాలి కదంటే ఇదే చోట సీట్లో కూర్చొని వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం నేను చెప్పాను, బానిసలు వాళ్ళు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు మంత్రులు కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఎంపీలు కావచ్చు, పండుల రవీంద్ర గారు నిరక్షరాస్యుడు కాడండి. ఆయన ఒక అత్యున్నత సివిల్ సర్వీసు ఉద్యోగం వదిలేసి అత్యున్నత చట్టసభ అయిన లోక్సభకి వెళ్ళి మళ్ళీ ఈరోజు అసలు దేనికి పనికిరాని ఒక ఎమ్మెల్సీ పదవి రద్దయిపోయిన శాస్త్రం వాళ్ళ దృష్టిలో, దేనికి పనికిరాని వాళ్ళ దృష్టిలో రద్దయిపోయిన ఒక ఎమ్మెల్సీ పదవి కోసం ఈరోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కటాక్ష వీక్షణాల కోసం ఆయన వాడిన సెంటెన్స్ ఏంటంటే, చంద్రబాబు కోర్టులు కేసులు జగన్ ఎంట్రుకు కూడా పీకలేవు అన్నారు. ఇదంతా రికార్డ్ అవుతుందండి, చరిత్ర నిర్మాతలు సాధారణ ప్రజలే. మీరు గమనించండి, చాలామంది ముఖ్యమంత్రులు ఎన్నికల ముందు వరకు మాకు తిరుగులేదు మాకు తిరుగులేదు మాకు తిరుగులేదు అనుకున్న వాళ్ళు కూడా బ్యాలెట్లో తల్లకిందులైన చరిత్ర మనం ఎన్నో చూసాం. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో, ఇంతకన్నా మహామహులే ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు అంతకన్నా పెద్ద పెద్ద నాయకులే ప్రజల చేతుల్లో ప్రజా తీర్పుకి తలొగ్గారు. రైట్, చిన్న బ్రేక్ తర్వాత మేడం శోభారాణి గారు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్ మేడం. చివరికి బలహీన వర్గాల్ని, దళిత సోదరి సోదరిమణుల్ని నిన్న ఆమానుషంగా ట్రాక్టర్ చే తొక్కబడి చంపబడిన 2020లో నిజంగా 2020లో మనం ఉన్నామా? స్వాతంత్రం మనకు వచ్చిందా? స్వాతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి అకృత్యాలని చూసి చలించలేని ఈ నీచ సమాజాన్ని ఏమని పిలవాలో మీరే పేరు పెట్టండి మేడం. ఇంకో విషయానికి వచ్చినట్టయితే, రాజధాని మహిళలను కుక్కలతో పోల్చిన ఆ వెధవల్ని ఏమనాలో కూడా మీరే చెప్పండి మేడం. విన్సెంట్ చర్చిల్ ఒక మాట అన్నాడు మేడం, ఒక మేధావి మాట్లాడుతున్నప్పుడు కన్నా కూడా ఒక మాయలోడు మాయ చేస్తున్నప్పుడు చుట్టూ ఉండే జనమే ఎక్కువ ఉంటారని. అలాగే జరుగుతుంది మేడం. అబద్ధాలు ఎవరు చెప్తారో వాళ్ళే వింటున్నారు, అవాస్తవాలు చెప్పే వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు, అక్రమాలు చేసే వాళ్ళ చుట్టూ ఎక్కువ మంది గుమిగూడుతున్నారు. అవినీతి పరుల్నే మనం గెలిపించుకుంటా ఉన్నాం. ఇంకోటి మేడం, న్యాయశాస్త్రం గురించి మీరు అడ్వకేట్గా అడుగుతున్నాను మేడం. జడ్జీల్ని తిట్టడం, దూషించడం, కోర్టులను అవమానపరచడం ఇవన్నీ ఎక్కడ సంస్కృతి, ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? కోర్టులు కూడా ఏం చేయలేకపోతున్నాయి మేడం. ఎస్, కోర్టుల్ని అంత పరిహసిస్తే ఇంతవరకు కేసులు పెట్టి ఎవరిని అరెస్ట్ చేయలేదు మేడం. ఓ చిన్న పోస్టింగ్ పెడితే మాత్రం 24 అవర్స్లో అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేస్తున్నారు మేడం. ఇది మన వ్యవస్థ, దుర్వ్యవస్థ.
మరి చాలామందికి బెయిల్ ఇస్తుంటారు, చాలామందిని అరెస్ట్ చేస్తుంటారు, జైల్లో కూడా పెడుతుంటారు, మరి ఆ న్యాయస్థానాల్ని ఇవాళ కించపరుస్తూ ఉన్నారు మేడం. సార్ నేను కొంచెం వెనక్కి వెళ్ళి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు ప్లీజ్ మేడం ప్లీజ్ ప్లీజ్ అరుణ్ సెవరి గారు ఒక నిమిషం అరుణ్ సెవరి గారు అనే ఒక సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ అండ్ ఏ రైటర్ వార్షిప్ ఇన్ ఫాల్స్ గాడ్స్ అని అంబేద్కర్ గారి కాన్సెప్ట్ని వక్రీకరిస్తూ అంబేద్కర్ గారిని ఒక నేరోగా చూపిస్తూ అంబేద్కర్ గారిని అసమర్థులుగా చూపిస్తూ సరైన దేవుళ్ళని నమ్ముకోలేదు, దానికి అంబేద్కర్ని నేను బేస్ చేసుకొని రాస్తున్నాను అని అవుట్రైట్గా వర్షిప్ ఇన్ ఫాల్స్ గాడ్స్ అని అంబేద్కర్ని విమర్శిస్తూ ఒక గ్రంథం రాశారు సార్ అరుణ్ సెవరి గారు. సార్ ఆ రోజుల్లో అరుణ్ సెవరి గారు యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్, యాజ్ ఏ పొలిటీషియన్, ఆల్ కైండ్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఒక ఆయన ఇలాంటి సందర్భాల్లోనే ఇలాంటి ఉన్మాద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు రాజ్యాలయలే పరిస్థితులు కల్పించినప్పుడు ఇదంతా అసలు ఆ రోజున అంబేద్కర్ గారు రాయకపోతే బాగుండేది, కాబట్టి అంబేద్కర్ గారినే విమర్శిస్తే పోతుందని ఆయన అవుట్రైట్గా బయటకు వచ్చేసి వర్షిప్ ఇన్ ఫాల్స్ గాడ్స్ అంటే తప్పుడు దేవుళ్ళని నమ్ముకుంటున్నారు జనం అనే ఒక అర్థం వచ్చేటట్టు వర్షిప్ ఇన్ ఫాల్స్ గాడ్స్ అని బుక్ రాస్తే సార్ ఒకసారి రికలెక్ట్ చేసుకోండి మీరు, మొత్తం దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆ రోజు అరుణ్ సెవరి గారి మీద దాడి జరిగింది, భారతదేశ వ్యాప్తంగా దాడి జరిగింది. బికాజ్ భారతదేశానికి ఒక దశ దిశ చూపించినటువంటి అంబేద్కర్ గారు ఒక ప్రపంచ మేధావిగా ఆయన మన కాన్స్టిట్యూషన్లో అన్ని కాన్స్టిట్యూషన్స్ దగ్గర పెట్టుకొని మనకి ఏది మ్యాచ్ అవుతుందో అది తీసుకొని రాసి అన్ని కులాలు మతాలు ప్రాంతాలు భాషలు సంస్కృతులు సాంప్రదాయాలని అన్నిటిని సాటిస్ఫై చేసే విధంగా దానికి సంబంధించిన వ్యవస్థలను పొందుపరిచి దానికి సంబంధించిన ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థను పొందుపరిచి రాజ్యాంగం రాస్తే ఆ రోజు దాన్ని అరుణ్ సౌరి గారు ఏ సందర్భంలో విమర్శించారో నాకైతే తెలియదు, కానీ నేను కూడా చిన్నపిల్లని సార్ ఆ టైంలో చదువుకుంటున్న రోజులు ఆయన రాసిన బుక్కుకి దేశవ్యాప్తంగా నిరసన వచ్చింది. దళిత సోదరులు అయితే అసలు దరిదాపుగా అరుణ్ సెవరి గారు కనిపిస్తే తిరగబడి చంపేద్దామా అన్నంత కోపాన్ని ప్రదర్శించారు దళితులు. ఈ సందర్భంగా నేను అది గుర్తు చేయదలుచుకున్నాను సార్. అలాంటిది సార్ ఈరోజు మనం డిబేట్లో కూర్చున్న ఈ పరిస్థితుల్లో కూడా ఎన్నో సంఘటనలు చోటు చేసుకొని ఉంటాయి ఈ 1 అవర్లోనే, అయినా కూడా నోళ్లు తెరవని పరిస్థితుల్లో ఒక ఉన్మాది చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టి ఏదో ఒకటి చెయ్యాలి మాట్లాడాలని అనుకున్న వాళ్ళు కూడా భయానకమైన పరిస్థితులను గుర్తు చేసుకుని ఇళ్లలోనే దిగమింగుకొని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్న వైనాన్ని ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను సార్. అయితే ఇదే సందర్భంగా నేను ఒక 2 ప్రీసిడెంట్స్ని ఒక 2 హిస్టారికల్ ఈవెంట్స్ని చాలా భయం కలిగించే ఈవెంట్స్ని నేను గుర్తు చేయబోతున్నాను సార్. సార్ ప్రపంచవ్యాప్తంగా ఐరన్ లేడీగా గుర్తింపు పొందినటువంటి మన మాజీ గౌరవనీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఒక ప్రాంతం జోలికి ఒక మతం జోలికి ఆ మత సాంప్రదాయాల జోలికి లేకపోతే వాళ్ళ భావోద్వేగాల జోలికి వెళితే సిక్కు మతస్థుల నుంచే ఆవిడ చావును చవి చూసే పరిస్థితుల్ని ఈరోజు భారతదేశంలో మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. అదే వరుసలో తమిళియన్స్ శ్రీలంక పోతే అక్కడ తమిళియన్స్ని శ్రీలంక గవర్నమెంట్కి ఇక్కడ నుంచి వెళ్ళిన తమిళియన్స్కి మధ్యలో ప్రభాకరన్ పిళ్ళై అనే ఒక నాయకుడు మధ్య జరుగుతున్న రాజకీయ సంఘర్షణ ఏదైతే ఉందో ఆ విషయంలో రాజీవ్ గాంధీ గారు చేయి పెడితే రాజీవ్ గాంధీని గారు కూడా చంపేసిన చరిత్ర భారతదేశంలో ఉంది. ఈ సందర్భాలు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే సార్ భారతదేశం అనేక రకాల భావోద్వేగాల భావాల కాన్సెప్ట్స్ సాంప్రదాయాలు సంస్కృతుల సమ్మేళనంగా ఉన్నటువంటి భారతదేశంలో ఇట్లా రెచ్చగొట్టుకుంటూ పోతే నువ్వు రాజీవ్ గాంధీ కంటే గొప్పవాడివి కాదు, నువ్వు ఇందిరాగాంధీ కంటే గొప్పవాడివి కాదు, ఒక అడుగు ముందుకేస్తే గాంధీ గారి కంటే కూడా గొప్పవాడు కాదు. ఎందుకంటే ఆ రోజు నా ముస్లిం సోదరులు భారతదేశం నుంచి వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదని నిరాహార దీక్ష కూర్చున్నటువంటి గాంధీ గారిని ఒక హిందూ మతోన్మాది చంపేసిన ఒక సత్యాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను సార్.
వాళ్ళకంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద మేడం. ప్లీజ్ ప్లీజ్ ఐఎమ్ సారీ మేడం మేడం మేడం, మీరు న్యాయవాది కూడా. ఒకటి మేడం, మీరు ఉదాహరణలు చెప్పారు కానీ మేడం, దయచేసి అటువంటి మనం ప్రోత్సహించకూడదు. హింసను దయచేసి ప్రోత్సహించకండి. ప్రజాస్వామ్య దేశంలో దానికి తావులేదు. ప్రజలే దేవుళ్ళు, ఓ ప్రజ ఓటర్లే దేవుళ్ళు. అయితే రాజ్యాంగ వ్యవస్థలన్నీ గౌరవించబడాలి. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు ఇటువంటి అత్యాచారాలు జరిగితే శిక్షలు ఉండాలి. అంబేద్కర్ గారు రాసిన ప్రకారం మనం నడుద్దాం మేడం. వీళ్ళని అరెస్ట్ చేద్దాం, శిక్షలు వేద్దాం. ఏ ప్రభుత్వ పాలకులు అండ చూసుకొని రెచ్చిపోతున్నారో వాళ్ళ శిక్షలు వేద్దాం మేడం. ఏం చెప్పారంటే సార్, ఒక్క నిమిషం, అంబేద్కర్ గారు ఆయన ప్రసంగంలో ఒకటే చెప్పారు సార్, నా దళిత సోదరులు రెండు సార్లు నోళ్లు ధరిస్తారు, ఒకటి ఆకలేసినప్పుడు, ఒకటి ఆవలింతొచ్చినప్పుడు. ఈ రోజున ఆకలేసినప్పుడు ఆవలింతొచ్చినప్పుడు నోళ్లు తెరిచే మన దళిత నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తినమంటే తింటున్నారు, నిద్రపోమంటే నిద్రపోతున్నారు, ఆవలించమంటే ఆవలిస్తున్నారు, లేకపోతే అసలు కాళ్ళు చెప్పులు మొయ్యమంటే కూడా మోసే పరిస్థితికి వచ్చిన దాన్ని తీవ్రంగా ఈ సందర్భంగా నేను ఖండిస్తూ ఉన్నానండి. సుచరిత గారి గురించి ఇందాక శ్రావణ్, నా బ్రదర్ శ్రావణ్ గారు ఎత్తారు. ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి సుచరిత గారు కళ్ళ ఎదురుగా మీరు చెప్పినటువంటి సంఘటనలన్నీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయి ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీదే రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందు పెడితే సుచరిత గారు మాట్లాడరా అండి? నోరు తెరవరా అండి? కనీసం విచారిస్తాననే ఒక 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 వాళ్ళ ఉద్యోగం తీసేస్తే మీరు ఇస్తారా మేడం? వాళ్ళ ఉద్యోగం తీసేస్తే మీరు ఇస్తారా అంటున్నా. అది అంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని, ఆత్మగౌరవాన్ని చంపుకొని, అల్టిమేట్ గా అంబేద్కర్ నే చంపుకొని బతుకుతామా అని అడుగుతున్నాను సార్. నేను అంబేద్కర్ కే సవాల్ విసిస్తున్నారు సార్. వీళ్ళంతా అంబేద్కర్ ని తప్పుపడుతున్నారు, అరుణ్ శౌరి చేసిన పనే చేస్తున్నారు. అంటే వి వర్షిప్ ఇన్ ఫాల్స్ గాడ్ దట్ ఈస్ అంబేద్కర్. మన కంటిని మనల్తోనే పొడుచుకుంటున్నానే విషయాన్ని నేను దళితులకు గుర్తు చేస్తున్నాను. శ్రావణ్ కుమార్ గారు, శ్రావణ్ కుమార్ గారు సార్, చివరికి వీళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే మేడం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారు. మనం ఎన్నో సార్లు డిబేట్లు కూడా చూసాం. అంటే న్యాయమూర్తులను కించపరుస్తూ పెట్టిన పోస్టులకి ఇంతవరకు పోలీసులు కేసులు కట్టిన దాఖలాలు లేవు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని రిమాండ్కి పంపలేదు, ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. బహుశా వీళ్ళ ఎమ్మెల్సీ మాట్లాడడానికి అదో కారణమేమో. మేము ఎవరినైనా తిడతాం, ఎవరినైనా దూషిస్తాం, ఎవరినైనా దండిస్తాం, మాస్క్ లేకపోతే చంపేస్తాం, దళితురాలు అత్యాచారం చేస్తే 10,000 చాలా ఎక్కువ, శిరోముండనం చేస్తాం, తప్పే ఉంది, ఎవ్వరేం చేయలేరు. నిన్న మళ్ళొక్కసారి చెప్తున్నా, నకరీ కళ్ళులో ట్రాక్టర్ ఫోనిచ్చి శ్రీనివాసరెడ్డి గారు ఆ గిరిజన మహిళను చంపినది నిజంగా నిజంగా మనందరం కూడా సిగ్గుపడాలి సార్. ఇంకా తల ఎత్తుకొని బతుకుతున్నందుకు మన వాళ్ళు కాదులే, మన వాళ్ళు కాదులే అని చెప్పి నిజంగా ఎవరు డిబేట్ పెట్టలేదు, ఏ పత్రికల్లోనూ రాయలేదు, ఎక్కడా హర్తాలు చేయలేదు. కమ్యూనిస్టు నాయకులు ఎడిపోయారు. ఎక్కడున్నారు మీరంతా? ఎవరి కోసం ఉన్నారు మీరంతా? శ్రావణ్ గారు, సంశీరావు గారు, మీరు అడిగిన ప్రశ్నలకి నేను 1x1 సమాధానం చెప్తాను. అయితే ప్రజల్లో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ నాయకుల్లో కానీ ఒక చర్చ జరుగుతోంది. ఏమనంటే ఎక్కడో రాజమండ్రిలో, ఎందుకంటే నేను ఈ మాట స్పష్టంగా చెప్పాలి, ప్రజలకి ఒక మంచి సందేశం వెళ్ళాలి. చర్చ చేస్తున్న సందర్భంలో ఎందుకు ఇంత తీవ్రంగా చర్చ చేస్తున్నారు అనేది ప్రజలకు మంచి సంకేతం వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో చిలకలు చాలా, అంటే పంజరంలో నుంచి చిలకలు కొన్ని బయటకు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. దళిత చిలకలు అంటారు వాటిని, వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళినట్టున్నాయి. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితులకు అన్యాయం జరగలేదా, వాళ్ళ మీద అన్యాయం జరగలేదా, ఈరోజు ఎక్కడో రాజమండ్రిలో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, ఎక్కడో విశాఖపట్నంలో సుధాకర్ కొడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, అనితారాయణి గారికి కొడితే అనితారాయణి గారి విషయంలో జగన్ గారికి ఏం సంబంధం, కిరణ్ విషయంలో, ప్రసాద్ విషయంలో, వీళ్ళందరి విషయంలో, జడ్జి రామకృష్ణ గారి విషయంలో అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని ఈ మధ్యకాలంలో మీడియాలో వచ్చి చాలా అద్భుతంగా మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయినారు పంజరంలోకి. అయితే నేను ఒక మాట చెప్తాను, ఒక వ్యవస్థలో ఎప్పుడూ కూడా ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి మీద అసంబద్ధమైనటువంటి ప్రజలు జాతి మొత్తం భయపడి భయప్రాంతులకు గురైనటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఉండి జరగదు, ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరగదు, ముఖ్యమంత్రి గారే దాన్ని ప్రోత్సహించారని అనజాలం. ఒక వ్యవస్థలో ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి అంటే ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా ఆ రాష్ట్రానికి పెద్దగా లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడ్గా ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఎక్యూజ్ చేయాల్సిన సందర్భము. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారి బాధ్యత తీసుకోవాలని మీరు అనలేదా? ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ముఖ్యమంత్రి గారి బాధ్యత తీసుకోవాల్సిన సందర్భంలో మరి దళితుల మీద ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే, ఇన్ని అభాగ్యులు జరుగుతుంటే, అభాగ్యులందరూ కూడా లా అండ్ ఆర్డర్ లేని ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నిలువు నీడ లేకుండా మట్టిలో కొట్టుకుపోతుంటే బాధపడటక ముఖ్యమంత్రి గారిని నిందించక ఎవరిని నిందించాలి? రెండో అంశం మీరు మాట్లాడింది శాంశీరావు గారు, న్యాయ వ్యవస్థని ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నా కేసులు పెట్టి ఫార్మాలిటీగా చేతులు దులుపుకుంటున్న కారణం కూడా న్యాయ వ్యవస్థే. ఎందుకు న్యాయ వ్యవస్థ అంటారంటే చట్టాలు మారాల్సిన సందర్భం ఉంది. ఎందుకు అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులు వీళ్ళ పాలిట వరాలైపోతున్నాయి. ఎందుకు లొసుగులు అని అంటానేమో, నేను న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు శాంశీరావు గారు, హైకోర్టు ఆర్డర్ని డెలిబరేట్గా కావాలని ఇంటెన్షనల్గా ఎంఆర్ఓ స్థాయి దగ్గర నుంచి ఎండీఓ ఎంఆర్ఓ స్థాయి ఆర్డీఓ కలెక్టరు డెలిబరేట్గా వైలేట్ జరుగుతుంటే, వీళ్ళు ఏదైతే ప్రభుత్వ న్యాయవాదులు అఫిడవిట్లు వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వేస్తారో ఆ అఫిడవిట్లను బేస్ చేసుకొని హైకోర్టులో వాళ్ళ మీద లిబరల్ యాక్షన్ ఉంటుంది. అధికారులని లిబరల్గానే కన్సిడర్ చేస్తున్నారు. 10 and 12 ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్లో ఒక అధికారి నిజంగా ఈ రోజు వరకు నేను చెప్తున్నాను శాంశీరావు గారు, ఒక్క అధికారి సస్పెండ్ అయ్యాడా? ప్రభుత్వ భూములు తీసుకున్న విషయంలో కొన్ని వేల హైకోర్టు ఆర్డర్స్ పక్కకి వెళ్ళిపోతున్నాయి, వైలేట్ అవుతున్నాయి. ఒక్క అధికారి సస్పెండ్ అవ్వగలిగాడా? ఒక్క అధికారికి ఛార్జ్ మెమో ఉందా? డీజీపీ గారిని పిలుస్తారు, కాసేపు కూర్చోబెడతారు, పంపిస్తారు. వాళ్ళకేం భయం ఉంటుంది? డీజీపీని సస్పెండ్ చేయగలిగిన అధికారం హైకోర్టుకు లేదా? ఒక ఎంఆర్ఓని రికమెండ్ చేయగలిగిన సస్పెండ్ చేయండి, ఆర్డీఓని సస్పెండ్ చేయండి, కలెక్టర్ని సస్పెండ్ చేయండి, ఎస్పీని సస్పెండ్ చేయండి, డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుండని ఒక జడ్జిమెంట్లో రికమెండ్ చేయగలిగితే ఎందుకు వీళ్ళకి భయం ఉంటుంది? సురేష్ గారు వచ్చి న్యాయమూర్తులను తిడితే న్యాయస్థానాలు న్యాయమూర్తులను మాట్లాడితే కేసు పెట్టి వదిలేశారు. సుమోటో యాక్షన్ ఎందుకు లేదు? సుమోటోగా వితిన్ 3 మంత్స్ లోపు ఆ జడ్జిమెంట్ ఇచ్చి యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ పొలిటీషియన్, యు ఆర్ అన్ఫిట్ టు బి అన్ పార్లమెంటేరియన్ మీరు ఎందుకు అనలేకపోయినారు? న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లిబరల్ అప్రోచ్, చట్టాలు మారాల్సిన సందర్భం. న్యాయమూర్తులు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ని చాలా సీరియస్గా, ఎందుకంటే 10 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేశాను నేను కూడా శాంశీరావు గారు, ఆమె కాంపిటెంట్ పర్సన్ టు సే, మేము ఎస్ఐల్ని సిఐల్ని డిఎస్పీని ఒక చిన్న జడ్జిమెంట్ వైలేట్ అయితే కోర్టు హాల్లో నిలబెట్టి యూనిఫామ్ ఎప్పు తీసేవాళ్ళం శాంశీరావు గారు. ఐ కెన్ సే దాట్ లోయర్ జుడిషియరీ ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ గుడ్ ఇన్ అప్హోల్డింగ్ ది లా అండ్ ఆర్డర్, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది హయర్ సైడ్? వై ది పీపుల్ ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ ది జడ్జెస్? ఈరోజు స్పీకర్ గారు మాట్లాడితే ఒక నోటీస్ ఇచ్చి వదిలేసాం, దట్ ఇస్ వై దే హావ్ టేకింగ్ లీనియన్స్. ఒక ఎంపీ గారు మాట్లాడుతున్నారు, ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, ఒక మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఈరోజు ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్నారు. వీళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సపోర్ట్ తెచ్చుకోవడానికి వీళ్ళు కోర్టును తిడితే హీఈస్ గుడ్, ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్. సో దేర్ఫోర్ నేను సజెస్ట్ చేసేది, నేను బాధపడేది, నేను ఆక్రోశం వెళ్ళగక్కేది ఒకటే శాంశీరావు గారు, న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలి. జడ్జెస్ వ్యవస్థని రాజ్యాంగ వ్యవస్థలో జుడిషియరీకి అత్యున్నతమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో న్యాయస్థానాలు కేవలం మాటలకు పరిమితం కాకుండా, పేపర్లకు పరిమితం కాకుండా యాక్షన్స్లోకి దిగాలి. మారుతున్న రాజకీయ ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టాలి అంటే వీళ్ళు బియాండ్ లా, బియాండ్ సైకాలజీ, బియాండ్ పర్సెప్షన్ ఆలోచించి న్యాయమూర్తులు కూడా వీటిని ఎక్సెప్షనల్ కేసెస్గా తీసుకుని ఆలోచించాలనేది నా వాదన. ఎస్, మరో చిన్న బ్రేక్ తీసుకొని కుటుంబతో గారితో మాట్లాడిద్దాం. కుండబద్దల గారు, ఏం చేయాలి? ప్రజలు 5 సంవత్సరాల వరకు ఓపి బట్టి ఊరుకోవాలేనా? ఏమి ఎదురు తిరగలేరా? ఇదివరకు చూసినట్టయితే మరి బషీర్ బాగు అక్కడ చూసాం కరెంటు ఛార్జీలు పెంచారని కాల్పులు జరిగే స్థాయికి కమ్యూనిస్టులు వచ్చారు. ఇవాళ ఒక గిరిజన మహిళని ట్రాక్టర్తో ఎంత ధైర్యం అండి? ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, ఎస్ నేను అంటాను ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏంటంటారు, కానీ ఒక ఇన్సిడెంటు 2 ఇన్సిడెంట్లు ఆయనకు సంబంధం లేకపోవచ్చు. ఎవరి అండ చూసుకొని వీళ్ళంతా చేస్తున్నారు? పోలీసులు మావాళ్లే, ప్రభుత్వం మాదే, మంత్రులు మావాళ్లే, ఎమ్మెల్యేలు మావాళ్లే,
మాదే రాజ్యం అనే భావన కలిగిన తర్వాత మాత్రమే మిగతా కులాలని చులకం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దళితుల్ని ఎన్ని జరిగాయండి. ఇవాళ గిరిజన మహిళ నిజంగా మా శ్రీనివాస్ గారు నా పక్కన కూర్చొని 5 నిమిషాలు అదే మాట్లాడుతున్నారు. ఒక మహిళ, గిరిజన మహిళ ట్రాక్టర్ని ఎలా తొక్కిస్తారండి? ఆమె చనిపో కింద చిన్న దెబ్బ తగిలితేనే మనం ఓర్చుకోమే, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అందరం దిగి చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తామే, అంత కనికరం లేని వ్యక్తులు కూడా పుడతారా సార్? మన సమాజంలో ఉన్నారండి, ట్రాక్టర్ పెట్టి ఒక మహిళ చనిపోయేదాకా దున్నుతారా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సార్? ఏం చేద్దాం చెప్పండి, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఇట్ సార్? ఈ రోజున ఇందాకే శ్రావణ్ కుమార్ గారు చెప్పారు, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు లేకపోతే పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే దాదాపు ఇప్పుడు మీరు వర్ణించిన వాటన్నిటికీ సరిపోతాడు. ఆయన ఆధ్వర్యంలో ఏమేమి జరిగినాయి, ఎన్నెన్ని జరిగినాయి అందరికీ తెలుసు. ఆయన సొంత బాబాయని, ఆయన సొంత ఇంట్లో ఆయన సోదరుల వరుస అయ్యే వాళ్ళ సమక్షంలోనే ఏం చేశారో తెలుసు. మరి గతంలో ఇందాక శ్రావణ్ గారు చెప్పినట్టుగా వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన ఎవరో కోడి కత్తితో పొడిస్తేనో, లేకపోతే పులివెందుల్లో వాళ్ళ బాబాయ్ గారు చనిపోతేనో ముఖ్యమంత్రికి సంబంధం అన్నాడు ఆయన. లేకపోతే మరి దివాకర్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో ఏదో ఆవేశపడ్డారని దాన్ని ముఖ్యమంత్రికి సంబంధం అన్నారు, లేకపోతే బస్సు తిరగబడితే ముఖ్యమంత్రికి సంబంధం అన్నారు. కాబట్టి ఇక్కడ అన్నిటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది. కానీ ఈ రోజున శ్రావణ్ గారు చెప్పినట్టు హైకోర్టులో ఒక సీరియస్, న్యాయస్థానాల్లో ఒక సీరియస్ యాక్షన్కి దిక్కపోతే ఇక మనం ఈ రాజ్యాంగాన్ని, ఈ వ్యవస్థను మనం కాపాడుకోలేము. ఎందుకంటే ఇప్పటికే మనం ఏ వ్యవస్థనైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ వ్యవస్థని కాపలా కాయడానికి మనం అధికారుల పేరుతో కానీ మరి ప్రజాప్రతినిధుల పేరుతో కానీ పెట్టుకున్న వ్యక్తులు పూర్తిగా ప్రలోభాలకు లోనైపోయి ఈరోజున మీరు చూశారు శాసనమండలి సెక్రటరీ చైర్మన్ ఆదేశాలను ధిక్కరిస్తే పదవీకాలం పొడిగింపు లభించింది. నీలం సహాని గారు ఏమాత్రం సిగ్గుపడకుండా హైకోర్టుకి షాపింగ్కి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి క్షమాపణ చెప్పి వస్తే ఆవిడ పదవీకాలం పొడిగించమని ముఖ్యమంత్రి లేఖ రాశారు కేంద్రానికి. డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు 2 సార్లు కోర్టుకు వెళ్ళేసే నవ్వుకుంటా బయటకు వచ్చారు, లోపల ఏం జరగలేదని చెప్పి అన్నట్టుగా. మరి ఇలాంటి అధికారుల్ని కాపలాగా పెట్టుకొని మనం ఈ రాజ్యాంగాన్ని, ఈ వ్యవస్థను, మనం ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కాపాడుకోగలమా అంటే కాపాడుకోలేము. అప్పుడు ఏం చేయాలి? మీరు చెప్పినట్టు మరి కమ్యూనిస్టు పార్టీలో ఇంకా పోరాటం చేసేవాళ్ళు, మరి ప్రజా సంఘాల నాయకులు, లేకపోతే మేధావులు అని మెళ్ళ బోర్డు తగిలించుకొని ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, చేమ చిటుక్కుమంటే ఓ గగ్గోలు గగ్గోలు పెట్టేశారు ప్రతిదానికి. పేర్లు మనం చెప్పాల్సిన పని అందరికీ తెలుసు. మరి వాళ్ళంతా ఇప్పుడు ఏమైపోయారు, ఎక్కడ దాక్కున్నారు వాళ్ళందరూ మరి ఎందుకు కామ్గా ఉన్నారు అంటే మీరు భయం అనుకుంటున్నారు. భయం కాదండి, ఇక్కడ వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు కిరాయికే మాట్లాడారు, ఇప్పుడు మౌనం కూడా కిరాయికే మౌనం వహిస్తున్నారు. అందువలన మన వ్యవస్థను కాపాడుకోవడానికి ముందు మనుషుల్ని మనం సంస్కరించుకోవాల్సిన పని ఉంది. మనుషుల్ని సంస్కరించుకోవాలంటే మన వ్యవస్థని మరి ఇలా బాగు చేసుకోవాలంటే ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి పార్టీల్ని మనం ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. మరి ఇటువంటి ఒక వ్యక్తి ఒక పార్టీ పెట్టుకొని వచ్చి నేను గతంలో ఉన్న పార్టీలు ప్రభుత్వాలన్నిటికంటే గొప్ప మేలు చేస్తానని ప్రజల దగ్గరికి వెళితే ఎలా నమ్మారండి? అంటే ఎందుకు నమ్మారంటే అతను ఆ రూట్లో వెళ్ళలా, అతను భావోద్వేగాలను రెచ్చగొట్టాడు, కులాలని చూపించాడు, మతాలని చూపించాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వేయించుకున్న ఓట్లన్నీ కూడా కొంత శాతం మతాన్ని అడ్డుపెట్టుకొని, కొంత శాతం కులాన్ని అడ్డుపెట్టుకొని, కొంత శాతం అసూయాద్వేషాలు రగిలించి, కొంత శాతం దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసి, ఇలా పర్సంటేజ్లు ఉన్నాయి ఆయనకు వచ్చిన ఓట్లలో. కొంత సాంకేతిక మాయాజాలం ఈవీఎంలతోటి ఇవన్నీ చేసుకొని వచ్చిన వ్యక్తి రాజ్యంలో ఇలా కాక ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా దీనిపైన మరి ఏ నాయకులనో ఏ మేధావులను నమ్ముకోవాలి. శోభారాణి గారు చెప్పినట్టు ప్రజలే తిరగబడాలి. ప్రజలు తిరగబడాలంటే ఈ దాడులు ప్రజల మీద జరగాలి. ఇవాళ అది మంచి కోసమే జరుగుతుందేమో, ఒకవేళ ప్రజల్లో చైతన్యం తీసుకు కోపం తీసుకొచ్చి ఆవేశం తీసుకురావడానికే మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండానే ఇలా చేస్తున్నారేమో ప్రజలకు మేలు, మరి ఆ కోణంలో కూడా మనం ఆలోచించవచ్చు. మరి ఈ రోజున దళితులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు, బలహీన వర్గాలే ఎందుకు టార్గెట్ అవుతున్నారు, గిరిజన మహిళ ఎందుకు టార్గెట్ అయింది అంటే అగ్రవర్ణాల జోలికి వెళ్ళడానికి ఎవరికి కూడా మరి ఇక్కడ ధైర్యం లేదు. అగ్రవర్ణాల జోలికి వెళ్తే ఎంతో గందరగోళం అవుతుంది. మరి
ఈ ప్రభుత్వాలు అగ్రవర్ణాల వాళ్ళని ఎప్పుడు కాపాడుకుంటూనే వస్తాయి అనేది మనకి గతం నుంచి కూడా అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు రుజువైంది. అయితే ఈ రోజున మరి ఇందాక శ్రావణ్ గారు చెప్పినట్టు ఈ దళిత నాయకులు ఈ పంజరాల్లో చిలకల్లాగా ఎందుకున్నారనేది కూడా ఈ రోజున ఒక ప్రశ్న. గతంలో మనం కారంచేడు కానీ నీరుకొండ కానీ మరి చుండూరు కానీ ఇవి జరిగినప్పుడు రాష్ట్రం అట్టుడికిపోయింది, ప్రతి ఒక్కళ్ళం గొంతిప్పాం, ప్రతి ఒక్కళ్ళు నొరిప్పాం, ఆ రోజున మరి పత్రికల్లో కాలమ్స్ రాశాం, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఏమిటి అసలు ఎందుకు జరగట్లేదు? ఎస్ కొండభద్ర గారు, ఒక్క నిమిషం సార్. సార్ నేను లాస్ట్ ఒక 4 మినిట్స్ ఉంది, శ్రీనివాస్ గారికి ఇవ్వాలి. తప్పకుండా మీరు అన్నది వాస్తవం. ఎందుకు ఆర్టికల్స్ రాయడం లేదు? ఎందుకు పత్రికల్లో రాయట్లేదు? వనజాక్షి మేడం గారిని చింతమనేని ప్రభాకర్ గారు చెయ్యి చేసుకుంది మాత్రం ఎవరు చూడలేదు. చేసుకున్నాడు చేసుకున్నాడు చేసుకున్నాడని పొద్దటి నుంచి సాయంత్రం వరకు చేసిన ఛానల్స్ ఎడిపోయినాయి సార్. ఒక నిన్న గిరిజన మహిళ గురించి మాట్లాడలేదు సార్. మీరు చెప్పినట్టు దానికి మనీ ఉండొచ్చు, దీనికి కూడా ఉండొచ్చు. శ్రీనివాస్ గారు కన్క్లూడ్ చేయండి సార్. మీరు అడిగిన ప్రశ్నకి కొండభద్రుల గారు ఇందాకనే సమాధానం చెప్పారండి. యా, ఇంతకు ముందు మాట్లాడినప్పుడు వాళ్ళు కిరాయికి మాట్లాడారు, ఇప్పుడు మౌనంగా ఉండటానికి కూడా కిరాయికి కూడా మాట్లాడారు. నేను ఒక ఐఏఎస్ వదిలేసిన వ్యక్తి గురించి, ఐపీఎస్ వదిలేసిన వ్యక్తి గురించి నేను ఒక సంవత్సరం క్రితం ఒక ఛానల్లో చెప్పానండి, వీళ్ళిద్దరూ దావూద్ ఇబ్రహీం కన్నా ప్రమాదకారులు అని. కారణం ఏంటంటే వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడారో నేను చూశానండి. పదవి కోసం సరే. అసలు చర్చ ఏంటంటే, ఇందాక కొండభద్ర గారు కూడా అన్నారు, ఇప్పుడు తెలంగాణలో ఒక సంవత్సరం కాలం నుంచి ఒక చర్చ ఉందండి. ఒక అమ్మాయిని కొంతమంది దుర్మార్గులు అత్యాచారం చేసి చంపారు. ఆ అమ్మాయి ఒక రెడ్డి కులానికి చెందింది. వెంటనే వారం రోజుల్లో ఆ బాధ్యులు ఎన్కౌంటర్లో చచ్చిపోయారు. ఆ తర్వాత తెలంగాణలోనే కనీసం ఒక 12 కేసులు అలాంటి కేసులు జరిగాయి. ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు, ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దానికి కారణం ఏంటంటే అసలు మన వ్యవస్థే, మన ఇప్పుడు మోడీ ఒక్క సంతకంతో జిఎస్టీ తీసుకొచ్చాడు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నాడు. మరి అలానే కుల వ్యవస్థను ఎందుకు రద్దు చేయట్లేదు? అంటే ఈ దేశంలో అధికారానికి కులం ఒక మెట్టు, ఈ దేశంలో అధికారానికి మతం ఒక మెట్టు. కాబట్టి ఈ అధికారంలో ఉన్నవాళ్ళు, ఇంకో విషయం అండి, ఇప్పుడు పండుల రవీంద్ర గారైనా లేకపోతే ఈరోజున్న వైసీపీ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా అక్కడికి వెళ్తారు, మళ్ళీ అక్కడ కూడా ఇదే భాష మాట్లాడతారు. వీళ్ళు ప్లేసు మారి తప్ప వాళ్ళ బానిస మనస్తత్వం మారదు. దీనికి కారణం ఏంటంటే ఈ కుల వ్యవస్థలో, ఇంకోటండి, ఈ కుల వ్యవస్థలో అన్ని కులాలు వివిధ సందర్భాల్లో బాధితులే. అన్ని కులాల్లో అన్ని కులాలు కొన్ని ఎక్కువ బాధితులు వివిధ సందర్భాల్లో. దీనికి కారణం ఒకటండి, ఆర్థిక అసమానతలు, కుల వ్యవస్థ. తర్వాత ఎంత నాగరికత పెరిగినా, ఆర్థికంగా ఎన్ని మార్పులు వచ్చినా, సాంకేతికంగా స్మార్ట్ ఫోన్ వచ్చినా, మెదడు మాత్రం ఒకవేళ కనుక గిరిజన మహిళ విషయాలు ఇవేమి చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మనం కూర్చుందాం సార్, అమరావతి మీద కూడా మళ్ళీ రేపు మనం కూర్చుందాం తప్పకుండా. ఇది ఇవాళ టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న మేడం శోభారాణి గారికి, కొండభద్రుల గారికి, జడ్జి శ్రావణ్ కుమార్ గారికి